ప్రో వర్సెస్ మ్రో పవన్ పై అంబటి సినిమా. ఏంటది అంబటి రాంబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేస్ చేసుకుని ఒక సినిమా తీస్తానంటున్నాడు. మ్యారేజెస్, రిలేషన్స్, ఆఫెండర్స్. అంటే అంబటి రాంబాబు గారు వేసినటువంటి డ్యాన్స్ అది సంక్రాంతి సందర్భంగా భోగి రోజు వేసినటువంటి డ్యాన్స్. ఆ డ్యాన్స్ని బ్రో సినిమాలో ఒక స్టెప్ పెట్టారు. ఎట్లా ఎట్లా నడుచుతా వచ్చేటువంటి స్టెప్ దానికి ఆయన ఏదో ఒకటి కామెంట్ చేశారు. దానికి మ్రో అనే సినిమా, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్స్ అనే సినిమా తీస్తాము, మీ అందరి జీవితాలతో మేము చెప్తాము అని చెప్పని అంబటి రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని వార్నింగ్ ఇచ్చారు, మీ ఇష్టం అనుకుంటున్నారు కావాలని. ఒకసారి ఆ బయట కూడా ఒకసారి అంబటి రాంబాబు గారు మాట్లాడిన బయట కూడా వేయండి. ఎవరు పడితే ఆయన్ని కలగటం అనేది సమంజసం కాదని తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరంగా ఎవరు పడితే ఆయన కలగటం అనేది రైట్. చూసారా, ఆయన సినిమా ఇండస్ట్రీని హెచ్చరించారు, తప్పులేదు. సినిమా ఇండస్ట్రీని హెచ్చరించడంలో తప్పులేదు, కానీ హెచ్చరించేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్సిపి పార్టీకి ఉందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ అని ఒక సినిమా తీయించారు, తీయించి ఆ ఇష్యూలో ఆయన్ని అత్యంత దీనిగా చూపించాలని ప్రయత్నం చేశారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనేటువంటి సినిమా ఒకటి తీపించారు. లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పని ఇంకొక సినిమా తీపించారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విలను, లోకేష్ ఒక విలను, పవన్ కళ్యాణ్ ఒక విలను, ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక విలను, చివరికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బ్రాహ్మణితో సహా వాళ్ళందరూ విలన్స్గా చూపించారు. మరి ఇలాంటి సినిమాలు అనేకం. ఇప్పుడు వ్యూహం ఇంకొక సినిమా, దీంట్లో మరికొంతమంది విలన్స్, ఇవి కాకుండా ఇంకోటి శపథం, ఇంకో సినిమా, ఇవన్నీ వ్యూహాలు. సినిమాలు తీస్తుంది ఎవరు? సినిమాల్లో అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తులుగా రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఆ రకమైనటువంటి ఫోటోలు పెట్టి చూపిస్తుంది ఎవరు? ఆ రకమైనటువంటి వాళ్ళందరూ ఒక పెద్ద కుట్రదారులు అనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని చూపించలేదా? ఇంట్లో ఆడవాళ్ళని చూపించలేదా? ఈ సినిమాల్లో అత్యంత దారుణంగా చూపించారు. ఇక్కడ ఒక డ్రెస్సు చూపించారు అనేటువంటి దాంతో సరే, ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి దాన్ని చూపించారు అనేటువంటి దాంతో వీళ్ళు తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని మీ ఇష్టం అని అంటే, వీళ్ళందరినీ ఈ రకంగా చూపిస్తూ ఉంటే మరి వీళ్ళేమని వార్నింగ్ ఇవ్వాలి అంటే, మీరు ఆ సినిమాలో ఆ సన్నివేశం పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు ఇంకొక సన్నివేశం పెట్టి ఆ సినిమాని మొత్తం మీ పెళ్ళిళ్ళు, మీ పెటాకులు, లేదా ఇంకొకటి ఇంకోటి మేము తీస్తామని అంటున్నారంటే ఏంటది అంటే, బెదిరిస్తే సినిమా ఇండస్ట్రీ బెదిరిపోతుందని చాలా బలంగా నమ్ముతున్నట్లున్నారు. అంటే ఆ అవకాశం మెగాస్టారే ఇచ్చారు. ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీలో మీరు హీరోలు రావాలి అనగానే వీళ్ళు ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని టింగురంగా అనుకుంటా వీళ్ళందరూ వెళ్ళి అడగబోయి ఇట్లా అనేటప్పటికీ, వామ్మో అసలు సినిమా హీరోలు అంటే ఇంతే కావాలా అని చెప్పని అనుకున్నట్లున్నారు. అలా అనుకోవటంలో తప్పు లేదేమో, కానీ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉన్నారు, దర్శకులని నిర్మాతలని వాళ్ళు హెచ్చరిస్తుంది. మరి అంతమందిని అసలు ఎలా, ఏ రకంగా, ఇది సరైనటువంటి అంశం కాదు. సినిమాలు తీస్తుంది మీరు, సినిమాల్లో విలన్లుగా వీళ్ళందరినీ చూపిస్తుంది మీరు, అసలు అవాస్తవమైనటువంటి కథనాలని, అవాస్తవమైనటువంటి అంశాలని దాంట్లో పొందుపరుస్తుంది మీరు, ఇట్లాంటివి అనేకం తీసి ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ విషయంలో ఒక చిన్న ఇది పెట్టేటప్పటికే దాని మీద ఓ మొత్తం మీద యుద్ధం చేసేస్తామనంటే, అంటే మీరు చెబితేనేమన్నా న్యాయమా? అవతల వాళ్ళు చెబితేనేమన్నా అది అన్యాయమా? మీరు కొడితేనేమన్నా అది ధర్మమా? అవతల వాళ్ళు కొడితేనేమన్నా అది అధర్మమా? మీరు చేసింది ఏమన్నా మంచా? అవతల వాళ్ళు చేస్తే చెడా? అరే ఇదేంటి మరీ అలా అలా
వెళ్ళటం అయితే సరైంది కాదు. సరే ఏమన్నా కానీ ఈ ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే సిగ్గుమాలిన రాజకీయాలు అయిపోయినాయి. బురదెత్తి మన ముఖాన్ని వేస్తారు, మనం తుడుచుకోవాలి, మళ్ళీ మనం అయితే ఆ బురద ముఖాన్ని వేయాలి. ఇక ఇదే నడుస్తూ ఉంది. ఎవరికి అభివృద్ధి చెందుదాము, రాష్ట్రాన్ని బాగు చేద్దాము, భవిష్యత్ తరాలకు న్యాయం చేద్దాము, భవిష్యత్ తరాలను కాపాడదాము, మంచి రాజధాని కట్టుకుందాము, మంచి బిల్డింగ్లు కట్టిద్దాము, ఫ్యూచర్కి ఒక మంచి ఐకానిక్ సిటీ తయారు చేద్దామని ఏం లేదు. నువ్వు నా ముఖాన మట్టేయి, నేను నీ ముఖాన మట్టేస్తుంటా, ఇక నింతే సరిపోతుంది. వాడు నీటికి వెళ్తుంటే వాడు ఎదురు మట్టేయాలి. ఇదే ఎంత పైకి మాత్రం ఎంత సంస్కారవంతంగా మాట్లాడినట్టుగా నటిస్తారో, లోపల అంత కుసంస్కారంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నామండి. భలే మాట్లాడుతున్నారండి పైకి, లోపల చూస్తేనేమన్నా వామ్మో వాయో చేసేటువంటి అన్నీనేమన్నా దారుణమైనటువంటి ఇవి చేస్తున్నారనేటువంటిది అర్థమవుతుంది. ప్రజలు దాన్ని మనకంటే ఎక్కువ గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నారు, ఇదేంటి మళ్ళీ చూస్తేనే ఇట్లా తీసింది ఎవరండి సినిమాలు, ఎవరు తీశారు ఇవన్నీ, ఎవరు ఇవన్నీ తీసింది సినిమాలు, మరి వాళ్ళు చేసి సినిమాలు ఇట్లాంటివి తీపిచ్చి ఇప్పుడు ఏమన్నా మీరు బొమ్మ క్యారెక్టర్ పెట్టగల ఒమ్మో వయ్యో వయ్యో ఒమ్మో వయ్యి అంటే, మరి ఆ విశ్వప్రసాద్ గారంట అమెరికాలో ఉన్నటువంటి ఫండ్స్ అన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ ఫండ్స్ అన్ని విశ్వప్రసాద్కి ఇస్తే విశ్వప్రసాద్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారంట. అసలు అమెరికా నుంచి డబ్బులు ఇక్కడికి వస్తే ఎవరైనా దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు అయినా అకౌంట్లో అట్లా వచ్చినాయి అంట, ఇట్లా తీర్చిచ్చారంట, ఇవన్నీ వారు చెబుతున్నారు. అసలు ఏంటో అది, సినిమా అన్న తర్వాత ఒక సినిమా తీస్తే ఒక సినిమా ఆర్టిస్ట్కి డబ్బులు ఇస్తారు, సినిమా ఆర్టిస్ట్కి డబ్బులు ఇస్తే సినిమా ఆర్టిస్టు వాళ్ళు దానికి సంబంధించినటువంటి అకౌంట్స్లో వాళ్ళు చూపిస్తారు. సరే సినిమా అనేటువంటి దాని విషయంలో సరే ఇక ఈ రకంగా మనం అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇక వాటికి ఇక రేపు రాబోయే రోజుల్లో ఇక ఇవి అన్ని వివాదపరమైనటువంటి అంశాలే. సరే కానీ అది ఆయన చూపించారు కదా బయట కూడా ఉంది, అది కూడా స్టిక్కర్ల బయట ఉందా అంటే భలే ఉంది. సరే రైట్ మురళి సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. సినిమా తీస్తారు ఎప్పుడు తీస్తారు? తీస్తానంటారు సార్, వివాహానికి కథలు వచ్చేవతన తర్వాత నెలకి చెప్పదాం సార్. అంబటి రాంబాబు గారు కూడా గతంలో ఒక సినిమాలో నటించారు సార్, నిజంగా మాట్లాడుకోవాలంటే ఆయన కూడా టాలీవుడ్ లో ఒక చిన్న పాత్రధారని చెప్పుకోవాలి సార్. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమని రేట్లు అని చెప్పి అదని చెప్పి ఆ ప్రాంతానికి షూటింగ్లు రావటం కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కల్పించారు. ఎందుకంటే ఏ రోజు కూడా తెలుగు సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాయితీలు ఇచ్చింది లేదు, సహకరించింది లేదు. కానీ ఈ రోజు వార్నింగ్లు ఇస్తున్నారండి. అయితే ఈ వార్నింగ్లు తెలుగు సినీ పరిశ్రమ పట్టించుకుంటుందో పట్టించుకోదని పక్కన పెడితే, నిజంగా కూడా శ్యాంబాబు క్యారెక్టర్ అనేది ఒక నిమిషం ఉందండి. ఆ సినిమా చూసేసరికి జనాలు మర్చిపోయారండి. మళ్ళీ ఇవాళ అంబటి రాంబాబు గారు తనను మర్చిపోతున్నారని చెప్పి వార్నింగ్ ఇచ్చారో, లేదా శ్యాంబాబు క్యారెక్టర్ని ఇంకా ఆయన ప్రచారం చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారో అర్థం కాదు. కానీ జనాలు మర్చిపోయిన అంశాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చారండి. తెర మీద తీసుకొచ్చి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చారండి. అయితే ఈ వార్నింగ్లు అనేవి పెద్దగా ఫలితం ఇవ్వదండి, ఏదైనా మంచిగా చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు. కానండి ఇట్లా వార్నింగ్ ఇస్తే తెలుగు సినీ పరిశ్రమకు నష్టమేం కాదండి. ఎందుకంటే లేకపోతే తెలంగాణలో చేసుకుంటారు, లేకపోతే అటు ఇంకో చోటకి వెళ్ళి చేసుకుంటారు, లేదా విదేశాలకు వెళ్ళి సినిమాలు చేసుకుంటారండి. ఆంధ్రాకి వస్తాం మానేస్తారు. కానీ ఆంధ్రాకు వచ్చే విధంగా వాళ్ళు కనుక వ్యవహరించుంటే ఆంధ్రాకు వచ్చి సినిమాలు చేసుకుంటే కొంచెం కలిసి వస్తుంది సార్, ఆర్థికంగా కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి తోడ్పాటు అందుతుంది. కానీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కనిపించట్లేదు అనేది మరొకసారి రుజువైంది సార్. ఓకే రైట్ మురళి, రైట్ థ్యాంక్ యూ.